మనం చిన్నప్పుడు అయస్కాంతంతో ఆడుకోవడం మీకు గుర్తుందా? ఉండే ఉంటుందిలేండి. ఎందుకంటే అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు చిన్నప్పుడు అయస్కాంతంతో ఆడే ఆటలు మనల్ని ఆకర్షిస్తాయి. చిన్నప్పుడు అయస్కాంతాన్ని ఇసుకలో పెట్టి కాసేపు అటు ఇటు కదిపిన తర్వాత దానికి చిన్న చిన్న పార్టికల్స్ అంటుకుంటాయి. వాటిని అయస్కాంతం యొక్క పిల్లలని, ఆ అయస్కాంతాన్ని తల్లి అయస్కాంతం అని ఆడుకునేవాళ్ళం. అలా అయస్కాంతంతో చాలా జ్ఞాపకాలే మనకి ఇముడు ఉన్నాయంటారో సందేహమే లేదు. అయితే ఆ అయస్కాంతం ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే ఈ వీడియో చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని మెగ్నీషియాలోని నివసించే మాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి ద్వారా అయస్కాంతం మొట్టమొదట కనుగొనబడింది. ఒక గొర్రెల కాపరి అయస్కాంతాన్ని కనిపెట్టడం ఏంటి, నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ అదే నిజం. గొర్రెలు కాసుకునే కాపరి ఒకరోజు గొర్రెలను మేపడానికి పర్వతాల వద్దకు వెళ్తాడు. గొర్రెలు మేత మేస్తుంటాయి. అతను గొర్రెలు కాయడానికి ఉపయోగించే కర్రకు కిందన చిన్న ఇనప ముక్క ఉంటుంది, అది ఆ గొర్రెల కాపరి కూర్చున్న రాయి మీద పెడతాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని లేస్తాడు. అప్పుడు ఆ కర్రను తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్ర కొంచెం ఇబ్బందిగా ఎవరో లాగినట్టు అనిపిస్తుంది. కాసేపు ఏమీ అర్థం కాకుండా అలా ఉండిపోతాడు ఆ గొర్రెల కాపరి. మళ్ళీ ఆ కర్రను రాయి మీద పెట్టి చూస్తాడు. మళ్ళీ అది కర్రకు ఉన్న ఇనుము ముక్కను ఆకర్షిస్తుంది. ఆ రాయినే మనం అయస్కాంతం అని పిలుస్తాం. అయస్కాంతాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నెట్ అని అంటాం కదా, ఆ పేరు దాన్ని కనిపెట్టిన గొర్రెల కాపరి పేరు మీదుగా లేదా దాన్ని కనిపెట్టిన ప్లేస్ పేరు మీదుగా ఆ రాయిని మనం మాగ్నటైట్ అని పిలవడం జరుగుతుంది. దీనికి ఉన్న లక్షణాల కారణంగా లోడ్ స్టోన్ అని కూడా దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఈ అయస్కాంతానికి చాలా చరిత్రే ఉంది. అంతెందుకు మన భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతం అనే విషయం మీరు ఎంతమంది తెలుసో కామెంట్లో తెలియజేయండి. పూర్వం ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రజలు మాయలు ఆడించడానికి, అంటే మ్యాజిక్ చేయడానికి అయస్కాంతాలను ఉపయోగించేవారు. ఈ రకంగా అయస్కాంతం అనేది పుట్టింది. ఇప్పుడు రాజ్యాన్ని ఏకం వెళ్తుంది ఈ అయస్కాంతం. కొందరైతే గుడిలో వస్తువులు, పూజా వస్తువులు గాల్లో తేలడానికి కూడా ఈ అయస్కాంతాలను ఉపయోగించేవారని చరిత్ర అయితే మనకు చెప్తుంది. అయస్కాంతం అనే ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అయితే ఇప్పుడు ఏమీ లేవనే చెప్పుకోవాలి. అంతలా అయస్కాంతం మన లైఫ్లో పాతుకుపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తర్వాత ఏ వీడియో కావాలో ఆ వీడియోని మా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ఆ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది.